వ్యవసాయం. చెమటను చిందించిన నీటి బిందువుల వ్యయంతో ఏ స్వార్థం ఆశించకుండా ఒక దేశానికి చేసే సహాయం. హే భగవంతా, హే భగవంతా, హే భగవంతా. మన దేశ పరిస్థితి ఇంతే రామయ్య. కార్పొరేట్ సంస్థలకున్నంత విలువ మన దేశానికి కూడిపెట్టే వ్యవసాయానికి ఉండదు. భూమిని నమ్ముకొని బతకదమంటే బోరు బావులు కూడా ఇంకిపాయే. కనీసం ఆకాశం నుండైనా కాసిని నిరిస్తావంటే ఆ ఆశలు కూడా ఇంకిపాయే. అప్పులు చేసి చేసి ఉన్న ఆస్తులు కూడా మిగులుకుండా పాయి. దేశం నమ్ముకునేటోడు విదేశాలెక్కుతున్నాడు. దేశానికి కూడు పెట్టే రైతు మాత్రం కూడు కూడా దొరక్క కుమిలిపోతున్నాడు. ఎందుకంటే రైతు ఆకలి దేశానికి కనబడదు, దేశమాకలి రైతు మాత్రమే చూడగలడు. గుర్తుపెట్టుకోండి, ఒక 40 కేజీల దేహం భుజం మీద నాగలి బరువు మోస్తేనే ఈ దేశం బతుకు తెరువు నడుస్తుంది.